నిజంగా పెద్దలు చెప్తుంటారు ఇంటికైనా మంటికైనా మనోడు ఉండాలని చెప్పేసి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో తెలుగు కళామ తల్లి అని చెప్పిన తెలుగు కళామ తల్లి తెలంగాణ బిడ్డల పాలిట ఒక రకమైనటువంటి వివక్ష చూపించింది, వంచన చేసిందని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నాకు అత్యంత మిత్రుడు ఉండే చక్రి అన్నని, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అన్న తెలంగాణ సినిమాకు పాటలు సమకూర్చిందన్న ఒకే ఒక్క పాపానికి ఆయన కొన్ని సినిమాల్ని దూరం చేసినటువంటి చరిత్ర ఆ అప్పటి తెలుగు సినిమాలో హీరోలుగా డైరెక్టర్లుగా ప్రొడ్యూసర్లుగా చలామణిలు అవుతున్న ఆ తెలుగు కళామ తల్లి బిడ్డలే. కనుక నిజంగా తెలంగాణ వస్తే, నేను కూడా చాలాసార్లు చెప్పిన, తెలంగాణ వస్తే మా గల్లీలో పవర్ స్టార్, మా ఊర్లో మెగాస్టార్ లాంటి వాళ్ళు వేల మంది పుట్టుకొస్తారు. తెలంగాణలో కళాకారులకు కొదవలేదని చెప్పేసి మనం ఆనాడు సగర్వంగా చెప్పుకున్నాం. అట్లాగే తెలంగాణ వస్తే తెలంగాణ ప్రతి చోట, ప్రతి జాగా, ప్రతి అణువు సినిమాకి ఖచ్చితంగా ఉపయోగపడే ఒక ఆయుధంగా మారుతుంది అని చెప్పేసి ఆనాడు చెప్పుకున్నాం. ఈరోజు మన సిద్దిపేటలో కూడా చాలా సినిమాలు షూటింగ్ అవుతున్నాయి. ఈ రోజు తెలంగాణ వచ్చినాక అన్న తెలంగాణ కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలు అర్పించిన దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి చరిత్ర ఎక్కడో మనుగడ పడుతుందని చెప్పేసి ఒక బాధతోటి మిత్రుడు సేనాధిపతి వచ్చిండు. అసలు వాళ్ళు ఎందుకు ఈ ఫీల్డ్ మీదకి వచ్చిండు, అసలు ఎందుకు ఈ విషయం, దీని మీద ఆయన బాధ ఏందో విందాం రండి. అన్న నమస్తే అన్న, ఏంది అసలు ఇది, ఎందుకు ఈ కరపత్రం తీసినావు? మనందరి స్వేచ్ఛ స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు సంబంధించిన సినిమా ఎందుకు తీయాలని వచ్చింది? అట్లాగే మన సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముళ్ళ నరావే మిత్రుడు, జర్నలిస్ట్, తోటి జర్నలిస్టు అన్న, ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నారు? ముందుగా అందరికి నమస్తే అండి. నా పేరు సేనాపతి, మాది వనపర్తి డిస్టిక్. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గత 19 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఒక 40 సినిమాలు, ఒక 30 సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్, ఇట్లా యాడ్స్ చేస్తూ చేస్తూ మొన్న 2019లో ఇంకా మనం సినిమా తీద్దాం, చాలా మంది దగ్గర అస్టర్ట్గా వర్క్ చేస్తున్నాం కదా, మనం ఒక సినిమా తీద్దాం అని చెప్పేసి ఒక లవ్ స్టోరీ తయారు చేసుకున్నాం. ఒక ప్యూర్ లవ్ స్టోరీ అంటే స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది. మేము షూట్కి వెళ్ళే ముందర 1 మంత్ ముందర జూలై 4 తారీఖు నాడు పేపర్లో ఆర్టికల్ చూశాను, దొడ్డి కొమరయ్య గురించి ఆర్టికల్ చూశాను. అప్పటివరకు నాకు దొడ్డి కొమరయ్య ఎవరో తెలియదు. 2019 జూలై 4 నాడు ఆర్టికల్ చూడంగానే నాకు నిజంగా వైబ్రేషన్ వచ్చేసింది. ఎందుకు వైబ్రేషన్ వచ్చిందంటే ఒక 4 అది ఫస్ట్ లైన్ ఒకటి ఉంది, ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 3,000 గ్రామాలు విముక్తైనాయి. ఒక వీరుడి మరణం తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకి పంపకానికి కారణమైంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క వ్యక్తి చనిపోతే ఇంత అద్భుతం జరిగినప్పుడు ఆ వ్యక్తి మరి ఎంత వెలగాలి, ఎక్కడ ఉండాలి అసలు ఆ వ్యక్తి. అంటే ఇది చూసినప్పుడు ఈ తెలంగాణలో, అంటే ఈ తెలంగాణ మీదనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆధారపడ్డ ఈ తెలంగాణలో ఎందుకు దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి సినిమాలు రాలే? వివక్ష కేవలం తను ఒక బౌజోడన్న ఒక ఏకైక కారణమే, అక్కడ ఏం లేదు. ఓపెన్ చెప్తున్నాను, కేవలం అతను బౌజోడన్న ఒక కారణంతోనే. అదే వ్యక్తి ఒక ఆంధ్రలో పుట్టింటే ఈరోజు ఒక అల్లూరి సీతారామరాజు అయ్యేవాడు, ఒక భగత్ సింగ్ అయ్యేవాడు, ఒక సుభాష్ చంద్రబోస్ అయ్యేవాడు. అంటే సినిమాలో రాకపోయినా దొడ్డి కొమరయ్య ఒక భగత్ సింగ్ కి, అల్లూరి సీతారామరాజుకి, తెలంగాణ బిడ్డలకి ఎక్కడ తక్కువ కాదు. తెలంగాణ బిడ్డ ప్రతి మనసులో మా దొడ్డి కొమరయ్య మా భగత్ సింగ్ కంటే ఎక్కువనే అనుకుంటే కానీ తక్కువ అనుకోం. ఎందుకంటే ఈ మధ్య కూడా చాలా మంది స్వాభిమానం ఉన్న వాళ్ళు ఎక్కడి వాళ్ళ గురించో కాదు, ఇక్కడ ఉన్న కొమరం భీం గురించి మాట్లాడమని చెప్తుంటారు. నిజంగా అందులో భాగంగానే మీరు సినిమా ప్లాన్ చేసారు కదా. ఈ 19 ఏళ్ళు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నిజంగా మీ వివక్ష ఎక్కడెక్కడ అనిపించింది? ఈ వివక్షను ఎట్లా రూపు మాపాలనుకున్నారు? ఇంకా వివక్షత అంటే కామన్, తెలవనే ఉంది, ఇంతకుముందే మీరు చెప్పారు, డెఫినెట్ గా ఉంటుంది అది. అవన్నీ ఎదుర్కొంటూనే మనం ఇండస్ట్రీలో ప్రయాణం కొనసాగించాల్సి వచ్చింది. ఎక్కడ కూడా నేను డ్రాప్ అవ్వలే. నేను 2004లో ఒక బ్యాచ్ ఇండస్ట్రీకి వెళ్ళాము. ఎందుకు చూసుకుంటాడు ఎవరు లేరు, నేను ఒక్కనే మిగిలిన. ఆ 2004లో బ్యాచ్లో మేము ఉన్న ఒక 20 మంది వెళ్ళాము. 20 మంది 19 మంది ఇంటికి వెళ్ళిపోయారు, తట్టుకోలేకపోయారు. అక్కడ తట్టుకోలేకపోయారు. బట్ రకరకాలు వర్క్ ఇవ్వకపోవడం, షూటింగ్ చెప్పకపోవడం, ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి నేను మాత్రం తగ్గలేదు. అలాగే పస్తులుండి అలాగే నిలబడి వచ్చినప్పుడు అవకాశాలు చేసుకోవడం, రానప్పుడు ఏదైనా పర్లేదు. ఇప్పుడు మీరే హీరోలకు, హీరోయిన్లకి, టెక్నీషియన్లకి ఎందరికో అవకాశం అయితే దొరికింది. ఈ ప్రోగ్రామ్ ఎక్కడి వరకు వచ్చింది? ఎంతమంది ఏమన్నా ముందుకు వచ్చారు? తీయడానికి ప్రభుత్వం ఎవరైనా కలిసిరా ఇట్లాంటిది మీలాంటి వాళ్ళే కాకుండా ప్రభుత్వం కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకుంటే ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ ని ఈజీ అవుతుంది కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నానని చెప్పగానే నా మిత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు అడిగారు సేనాపతి ఎంత అవుతుంది అమౌంట్ అని అడిగారు. నన్ను 1,50,00,000 అవుతుంది అని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే మేము పెడతాం అమౌంట్, నువ్వు తీసేసి సినిమా. నాకు కొంచెం భయం వేసింది. ఎందుకు భయం వేసింది అంటే గతంలో చాకలైలమ్మ సినిమా వచ్చింది, సర్దార్ పాపన్న గౌడ్ సినిమా వచ్చింది. సినిమా షూటింగ్లో అయిపోయింది, అంత అయిపోయింది, రిలీజింగ్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదంటే వివక్షత, అక్కడ కూడా వివక్షత. ఆ పోరాటాలు వస్తే వీళ్ళంతా చైతన్యం. ఉంటాడు రమేష్ రెడ్డి తుమ్మల అని చెప్పేసి అద్భుతమైనటువంటి డైరెక్టర్. అసలు సినిమా తీస్తే ఎట్లా తీసినామని కూడా తెలియదు, కానీ సినిమా అద్భుతంగా వస్తుంది. ఆయన కూడా దీని మీద చాలా బలంగా వాయిస్ ఇచ్చినటువంటి వ్యక్తి రఫీ గాని, డైరెక్టర్ రఫీ గాని. అంటే ఏదైనా ఒక అడగైతే ముందుకేసారు. ఈ సినిమా కోసం మీరు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారా? ప్రభుత్వాన్ని అప్రోచ్ అంటే ఇప్పుడు షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పన్ను రాయితే అడగాలి మనం ఫస్ట్. అదే ఎలాగో ఇస్తారు, దొడ్డి గుమ్మరాయికి ఇవ్వకపోతే ఆ ప్రభుత్వం ఉండేది కూడా. నెక్స్ట్ మనకు థియేటర్లు అడుగుతాం. డెఫినెట్ గా మనకు ప్రతి తాలూకాలో ఒక థియేటర్ ఇవ్వాల్సిందే మనకు సినిమా రిలీజింగ్ అప్పుడు. కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నిజం చెప్తున్న దొడ్డి గుమ్మరాయి అనే వ్యక్తి ఈ పాలకులు చేసిన కుట్ర ఎలాంటిదంటే ఆయన పేరు బయటకు రాకుండా చేయడం ద్వారా మన తెలంగాణ వాళ్ళకి ఆయన గురించి తెలియదు. ఇప్పుడు నేను జిల్లాలో వేసుకెళ్తున్నా కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో దొడ్డి కుమార్ అనే వ్యక్తి తెలంగాణ తొలియమరుడు, మన కోసం చనిపోయిన బిడ్డ అని చెప్పి ఇప్పుడు జనాలు గుర్తుపడుతున్నారు. అంటే పాలకులు ఎంత ఏ రకంగా వాళ్ళని అంటే అని అంచబెట్టి ఉంటారు, అంటే బయటికి రాకుండా చరిత్ర. బట్ వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి ఏ ప్రజల కోసం అయితే దొడ్డి కుమార్ అయితే చనిపోయాడో అదే ప్రజల చేత ఈ సినిమా తీస్తారు. నాకు బడ్జెట్ వచ్చేసి 1,50,00,000 అనుకున్నాను. ఫస్ట్ 1,00,00,000 అనుకున్నాను, తర్వాత 1,50,00,000. ఇక్కడ ఏంటంటే మన జిల్లాలు 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లా నుంచి ఒక 30 మంది సహ నిర్మాతలను తీసుకుంటున్నాం. సహ నిర్మాతలు అంటే ఇక్కడ 1,00,00,00,000 పెట్టుబడి కాదు, కేవలం 10,000 రూపాయలతో ఎవరైనా సహ నిర్మాతగా ఎంటర్ అవ్వచ్చు. కేవలం 10,000 జిల్లాకు 30 మందికి అవకాశం ఇస్తున్నాం. ఆ 30 మందిలో కూడా అన్ని కులాల వాళ్ళు ఉండాలి, అన్ని మతాల వాళ్ళు ఉండాలి. ఎందుకంటే సాయుధ పోరాటం అనేది అన్ని సబ్బండాల వర్గాలు కలిసి ఫైటింగ్ చేసినాయి. అదే సాయుధ పోరాట సినిమాకి మళ్ళీ అది సబ్బండ వర్గాలు కలిపి ఈ సినిమా తీస్తున్నాం. అట్లాగే జనం చేత నిర్మించబడుతున్న సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ఒక సంచలనం కాబోతుంది. దొడ్డి కుమరాయి అనే వ్యక్తి ఇప్పుడు బయటకు రాబోతుంది. ఇంతవరకు రాని వ్యక్తి దొడ్డి కుమరాయి కాదు, బందగి, జంపాల లింగన్న, నల్లా నరసింహ, చెప్పుకుంటూ పోతే చాలా మంది ఈ సినిమా ద్వారా ఆ రోజు మన కోసం కష్టపడాలంతా బయటకు వస్తారు ఈ సినిమా ద్వారా. అది నా ప్రయత్నం. అంటే ప్రతి ఒక్కరికి కేవలం 10,000 రూపాయలు ఇస్తే అందరికి కాదు, జిల్లాకు 30 మందికి, అది కూడా అన్ని కులాల వాళ్ళు దాంట్లో ఉండాలి. టోటల్ గా మేము అందరికి ఏమో ప్రతి జిల్లా నుంచి 33 జిల్లాలు కదండి, ప్రతి జిల్లా నుంచి 30 మంది. ఆ 30 మందిలో కూడా మనకు అన్ని కమ్యూనిటీలు ఉండాలి. మనకి ఏ ఒక్క కమ్యూనిటీ నుంచి ఈ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు అయిపోవచ్చు? ఇప్పుడు 15 జిల్లాలు తిరిగినన్నా, 15 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 15 జిల్లాలో ఇప్పుడు ఫస్ట్ జనగామలో మొదలు పెట్టాను. జనగామ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మైబాదు, ఖమ్మం, అట్లా ఒక 15 జిల్లాలు తిరిగిన తర్వాత నాకు నమ్మకం వచ్చేసింది. ఏ జిల్లాకు పోయినా సరే అన్ని కుల సంఘాలు మన హక్కును చేర్చుకొని, తమ్ముడు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నావు, ఇంతవరకు ఎవరు కూడా ఇంత సాహసం చేయలేదు, ఇంత డేర్ చేయలేదు, నువ్వు ఒక్కరు ఒక మరి ఏ ధైర్యంతో నువ్వు బయలుదేరావు, నీ వెనకాల ఎవరున్నారు మాకు తెలియదు, కానీ ఒక మంచి సాహసం, ఇప్పటికైనా మన చరిత్రలు బయటకు తెస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. చాలా మంది జాయిన్ అవుతారు. 30 మంది నేను చెప్పాను కదా, ఆ 30 మంది స్టార్ట్ అవ్వచ్చు. మేబీ ఇంకొక 2 months లో నాకు ఇప్పుడు 15 జిల్లాలు అయిపోయినాను, ఇంకొక 18 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలు అయిపోయిన తర్వాత అప్పుడు షూటింగ్ మొదలు పెడతాం. అంటే పాటలు అయిపోయినాయి, సాంగ్స్ కంప్లీట్ అయ్యి రికార్డింగ్ అయిపోయినాయి. బట్ ఈయన గురించి తెలియకుండా నేను సినిమా తీస్తే ఎవరు చూస్తారు? యాక్చువల్లీ నేను తీస్తా, షూటింగ్ పెద్ద విషయం కాదు, ఎవరు చూస్తారు ఆ సినిమా? దొడ్డి కుమరయ్య పేరు చెప్పగానే చాలా మంది నిజం చెప్తాను గ్రామీణ స్థాయిలో ఇంకా ఆయన పేరు లేదు. నిజం చెప్తున్నా వాళ్ళకి అంటే ఆయన కులంలోనే ఆయన పేరు సగం మంది. అలాంటి వీరుడికి కులం అవసరం అంటే చెప్తున్నాను, సందర్భం వచ్చింది చెప్తున్నాను. కాబట్టి ఈయన గురించి ఫస్ట్ మన జనాలకు చెప్పాలి. ఈయన మన కోసం చనిపోయిన బిడ్డ, ఈయన మన కోసం ఇంత త్యాగం చేసిన బిడ్డ అని చెప్పి మన షూటింగ్ మొదలుపెట్టి తీస్తే అప్పుడు ఎవరైనా మన వాళ్ళు ప్రేమతో స్టార్ట్ అవ్వచ్చు. మార్చిలో మొదలు పెడతాం. హీరో హీరోయిన్ అంత కొత్త అంతా తెలంగాణ బిడ్డలే తీసుకున్నారు. ఇప్పటికే తీసుకుంటున్నాం. ఇప్పుడు 15 జిల్లాలు వెళ్ళాం కదా, చాలా మంది ఫోటోలు పంపించారు మనకి, దానిలో సెలక్షన్ జరుగుతుంది. ఇంకా మిగతా 18 జిల్లాల నుంచి కూడా మన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది. ఓన్లీ యాక్టింగే కాదు, 24 డిపార్ట్మెంట్స్ లో ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా మనం ఈ సినిమాలో కాంటాక్ట్ అవ్వడం. దీని సెల్ నెంబర్ మన ప్రతి జిల్లాలో కూడా మనం ఉందన్న బ్యాక్ సైడ్ ప్రతి జిల్లాలో కూడా మనం ఒక కమిటీ చేస్తున్నాం అన్ని కుల సంఘాలతో. ఇది దీనికి సంబంధించిన ఫిల్మ్ సంబంధించి, సినిమాకి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ టెక్నీషియన్స్ కానీ, హీరో కానీ, హీరోయిన్లు కానీ, కమీడియన్స్ కానీ, ఇంకేదన్నా కానీ ఒక వీరుని కథలో భాగం అవ్వాలనుకుంటే మాత్రం 9866654877 కి ఈ నెంబర్ తీసుకోండి. 80% నిజంగా ఓ వీరుని సినిమా లైక్ చేయడం, ఒక వీరుని పాత్ర కోసం మనం నిలబడడం, మన తెలంగాణ సినిమా కోసం మనం నిలబడినట్టు అవుతుంది. ఖచ్చితంగా దీని నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీకు సంబంధించినటువంటి మీ స్కిల్స్ ఏమని, యాక్టింగ్ లేకపోతే పాటల మాటల దానికి సంబంధించిన 24 ప్రేమలలో ఏది అవసరం ఉన్నా కూడా మీరైతే అప్రోచ్ చేయండి. తీసుకుంటాం మనం, ఒకవేళ మేము చేస్తాం సినిమా కంటే కూడా దానికి తీసుకుంటాం. సో ఇది ఏదైనా ఏమైనా మొత్తం మీద నిజంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశం ఖచ్చితంగా ఇలా ప్రపంచ వేదిక మీద నిలబడే అవకాశం ఉంది. ఇట్లాంటి ఇట్లాంటి మిత్రుడిని సపోర్ట్ చేద్దాం. నిజంగా ఇట్లాంటి మిత్రుడు ఒక అడుగు ముందుకేసి బహుజన బిడ్డ కోసం తన లవ్ స్టోరీ తీస్తా అన్నటువంటి ఆలోచన నుంచి, లేదు ఈ గడ్డ పోరాటాల గడ్డ, విప్లవాల గడ్డ, ఈ విప్లవాలకు మరొక్కసారి ఊపిద్దాం, ఈ ఊపును భవిష్యత్తు తరాలకు అందిద్దాం అని చెప్పేసి మంచి స్ఫూర్తితో వచ్చిండు. వీళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. ఇట్లాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయగలిగితే మంచి సినిమా వచ్చే అవకాశం ఉంది. దయించి దొడ్డి కొమరయ్య సినిమాకు సంబంధించినటువంటి ఆలోచన ఎవరున్నా కూడా మనకు సంబంధించినటువంటి సినిమా, మన బహుజనుడు మన జాతి కోసం దాదాపు లక్షలాది ఎకరాలు ఇలా ఎవరికి వాళ్ళు రావడానికి కారణమైనటువంటి వ్యక్తి, ఒక్కసారి అలాంటి యోధుని తలుసుకుంటే అమౌంట్ చాలా చిన్న ముచ్చట. ఖచ్చితంగా అందులో భాగం కావాలనే ప్రయత్నం చేద్దాం.